गौरवनीय प्रजल मन राष्ट्र बीजेपी मन सारथी डॉक्टर बंडी संजय श्री सेवालाल महाराज गुरुजी ओका पादालकु साष्टांग प्रणाम अर्पिस्तू ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సాయుధ భూ పోరాట యోధుడు వీరుడు చాటోతు తాను నాయక్ మరియు విపి నాయక్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటివరకు పెద్దల రవీంద్రనాథ్ గారు చెప్పిన రెండు విషయాలు బంజారా సమాజం మొదటి నుంచి కూడా హిందూ ధర్మానికి వేదికగా హిందూ ధర్మ ప్రచారము హిందూ ధర్మ రక్షణకే వేదికగా ఒక బాధ్యతగా భావించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడడంలో బంజారా సామాజిక వర్గం నిజంగా వారు చేస్తున్న సేవలు అద్భుతము అభినందనీయం కూడా ఇవన్నీ చేస్తున్నారంటే వారి స్ఫూర్తి గతంలో ఈ సమాజం కోసము బంజారా సమాజం కోసము ఎవరైతే ఉద్యమం చేశారో పోరాటం చేశారో ఆ సమాజ సంఘటితం కోసం ఆ సమాజాన్ని కాపాడడం కోసం ఆ సమాజంలో పేదరికాన్ని నిర్మూలించడం కోసం ఆ సమాజం ఎదుర్కొన్న సమస్యలను ఎదురుంచి కొట్లాడేటువంటి ఆలోచన ధైర్యము కల్పించినటువంటి గొప్ప వ్యక్తుల స్ఫూర్తి అందుకొని ఈరోజు ఆ సమాజం ముందుకొస్తుంది అందుకే దానిలో ముఖ్యమైన వ్యక్తులే ఈరోజు తాను నాయక్ గారు కానీ విపి నాయక్ గారు కానీ వాళ్ళు ముందుగా సేవాలాల్ మహారాజ్ యొక్క శక్తిని గుర్తించి వారి యొక్క పవర్ని గుర్తించి ఆ రోజు నిజాం కాలంలోనే వారి కోరిక మేరకు ఈరోజు ఒక ద్వారం కట్టించిన విషయాన్ని ఒక్కసారి మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి పెద్దల ఆశీర్వాదంతో ఈరోజు తాను నాయక్ గారు కూడా నిజాం నిరంకుశ పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఒక వీరోచిత పోరాటం చేసి నిజాం ఆధీనమైనటువంటి స్థలాలను ఆక్రమించుకొని అది పేదలకు చెందాల్సిన స్థలాన్ని నిజాం కబంద హస్తాల నుంచి స్వాధీనం చేసుకొని పేదలకు అందించినటువంటి ముఖ్యంగా బంజారా సామాజిక వర్గానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి తాను నాయక్ ఆ రోజుల్లో నిజాం ఎదిరించడమే కష్టం అయినప్పటికీ కూడా నేను నా సమాజం కోసం నాకు సమాజ క్షేమం కోసము ముందు కూడామే ఒక లక్ష్యంగా ఉన్నా కాబట్టి ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలంటే పేద ప్రజల బాగోలు మనం తీర్చాల్సిన అవసరం ఉందని భావించి ఆ రోజు బంజారా సమాజం కోసం ఆ రోజు వారు చేసినటువంటి నిజంగా కృషి చాలా అభినందనీయం అందుకే అలాంటి గొప్ప వ్యక్తులను స్మరించుకోవడము వారి జయంతి సందర్భంగా వారు చేసినటువంటి త్యాగాలను మనం స్మరించుకోవడం నిజంగా గొప్ప కార్యక్రమం ఇది వారిని ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా చిత్ర హింసలు గురిచేసి హతమార్చారో ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది వారినే కాదు మన కుటుంబాన్ని కూడా సజీవ దహనం చేసినటువంటి చరిత్ర నిజాం కాలంది అలాంటి ఆ రోజు వాళ్ళందరూ కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కానీ ఇలా బంజారా సమాజం విషయంలో కానీ అనేక విషయాల్లో ఒక స్ఫూర్తిదాయకమైన పోరాటాన్ని ఆ రోజు అందిస్తే వారిని స్ఫూర్తిగా తీసుకొని మొన్న మల్లిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మొన్న మల్లిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా లంబాడి బంజారాకు సంబంధించినటువంటి అనేక మంది యువకులు సామాన్య ప్రజలందరూ కూడా ఎస్ మా తాను నాయక్ ఆ రోజు మాకు అనుకూలంగా మా క్షేమం కోసము నిజాం కాలం నిజాం యొక్క నిరంకుశ పాలకు వ్యతిరేకంగా నిజాం
కబంది హస్తాలు ఉండే స్థలాన్ని స్వాధీనం చేసుకొని మాకు అప్పగించినటువంటి వారి స్ఫూర్తి తీసుకొని మలిదశ ఉద్యమాన్ని మేము ప్రారంభిస్తామని చెప్పి మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో నిజంగా సమాజం అంతా ఉద్యుతంగా ఉద్యమం సాధించిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అయినప్పటికీ కూడా అనేక మంది ఆత్మ అమరవీరుల బలిదానం ఫలితంగా ముఖ్యంగా ఈ బంజారా సమాజం యొక్క పోరాట ఫలితంగా మనం ఏర్పరచుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వరకు కూడా కనీసం ఏ రోజు కూడా ఆ సామాజిక వర్గాన్ని గురించి ఆలోచన దాఖలాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో జరుగుతలేదు. అనేక తండాలన్నీ కూడా తండాలుగానే ఉండి కనీస సౌకర్యాలు లేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పటి కూడా అనేక మంది పేద ప్రజలందరూ కూడా పిల్లలను అమ్ముకునే పరిస్థితి, పిల్లలను చంపుకునే పరిస్థితి, కొన్ని కొన్ని ప్రాంతాల్లో మత మార్పులు కూడా జరుగుతున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ స్పందించిన దాఖలాలు. ఇవాళ నీళ్లు నిధులు నియామకాలు ఉన్నాయి, కనీసం ఆ సామాజిక వర్గానికి ప్రత్యేకమైన రిజర్వేషన్ సౌకర్యం ఉన్నప్పుడు కూడా దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేక రకాల కోట్లాది రూపాయలు నిధులు ఇస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం వారికి చెందాల్సిన నిధులను వాళ్ళకి కేటాయించకుండా నిధులను దారి మళ్లిస్తూ ఇవాళ వాళ్ళ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న విషయాన్ని ఒక్కసారి అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్లు అన్నారు, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేకంగా తీర్మానం చేసి వారి రిజర్వేషన్కి సంబంధించి కేంద్రాన్ని పంపితే ఇలా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ దొంగదారులు ద్వంద్వ విధానంతో మతపరమైన రిజర్వేషన్లతో పాటు ఇవాళ ఈ సామాజిక వర్గానికి సంబంధించిన రిజర్వేషన్ ఫైల్ పంపడం నిజంగా ఎంతవరకు సమంజసమో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాలి. అంటే భారతీయ జనతా పార్టీ మతపరమైన రిజర్వేషన్ వ్యతిరేకిస్తే దీన్ని కూడా వ్యతిరేకిస్తుందని చెప్పి తప్పుడు సమాచారాన్ని, తప్పుడు సంకేతాలను సమాజంలో ఇవ్వడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రలో ఉన్న విధానాన్ని ఒక్కసారి అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అన్ని విషయాల్లో తప్పకుండా ఆలోచిస్తాం, ఆ సమాజానికి అండగా ఉండవలసిన బాధ్యతగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది. అలా బేటీ పడావో బేటీ బచావో పేరుతోని అలా అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. భారతీయ జనతా పార్టీ పాలసీ ఒకటే, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో అదే విధానంతో ముందు పోతున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరికీ భారతీయ జనతా పార్టీ అండగుంటుంది. మీ సమస్యలను ఎట్టి పసలు పార్లమెంట్లో లేవనెత్తాం. కేంద్రంలోని మన ప్రభుత్వమే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే న్యాయపరంగా వాళ్లకు రావాల్సినటువంటి రిజర్వేషన్స్ విషయంలో వెంటనే దాన్ని కేంద్రానికి పంపించాలని చెప్పి, విధిగా పంపించాలని, ప్రత్యేకంగా పంపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ సందర్భంలో ఆ మహనీయులు దేనికోసం అయితే త్యాగం చేసిరో ఆ త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆ త్యాగం వాళ్ళ యొక్క ఆశయాలు నెరవేర్చే విధంగా పూర్తిగా సమాజానికి అండగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరొకసారి జాటవుతూ తాను నాయక్ గారికి మరియు విపి నాయక్ గారు కూడా దేశంలో మొట్టమొదటి ఇప్పుడు కూడా ఉన్న ముఖ్యమంత్రి ఒక్కరే, ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సమాజాన్ని వంచింది. కేంద్రంలో ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత ఇది తప్పుడు విధానము, దీనివల్ల దేశము నాశనమవుతుంది, ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి ఆ రోజు విపి నాయక్ గారు దాన్ని వ్యతిరేకిస్తే, ఆ రోజు విపి నాయక్ గారిని కూడా ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినటువంటి దౌర్భాగ్యమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమాజంలో కూడా నాయకులు బయటికి రావాల్సిన అవసరం ఉన్నది, దానిలో ఉన్న నాయకులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటి మహనీయుల యొక్క జన్మదిన సందర్భంగా తప్పకుండా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది. మీ సమస్యల పట్ల తప్పకుండా పోరాటం చేస్తాం. కేంద్రంలో మన ప్రభుత్వం ఉన్నది, మోడీ గారి నేతృత్వంలోని పేదల ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పకుండా మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి మరి స్మరించుకుంటూ మీ అందరూ కూడా శుభాంగ్ తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై.